పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గారడి ఏసేటోళ్లు మన కండ్ల ముందే పావురాలను మాయం చేస్తారు. మాయమైన పావురాలను మళ్ళా టోపీల నుంచి బయటకు తీస్తారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపెడతారు. ఇప్పుడు ఏపీల కూడా గారడి చేస్తున్నారు కూటమి లీడర్లు. ఎలక్షన్లకు ముందు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ అడ్వర్టైజ్మెంట్లు సోషల్ మీడియాల నుంచి మెల్లగా మాయం చేస్తున్నారట. అవి ఉంటే వాటిని చూపెట్టి ట్రోల్ చేస్తారని ఒక్కొక్కటి లేపేస్తున్నారట. పావురాలు మాయం చేసేటోళ్ళది చిల్లర గారడి అయితే వీళ్ళది మహాగారడి. కంగారు పడుతున్నా, బ్లెస్సింగ్స్ అప్పుడు మీతోనే ఉంటాయి, సరేనా? ఉంటా. ఆగో, ఎవరు వాళ్ళు? అరే, ఏకే కాల్ కాకొచ్చిండు. నమస్తే కాక, ఏం సంగతి? ఇదిగో ఇప్పుడే హోమ్ మంత్రి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి 16 నిమిషాలు నాతో మాట్లాడారు. హోమ్ మంత్రా? ఏం మాట్లాడిండు? ఇంకేముంటుంది, నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అలాగే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలని నా సలహాలు కూడా తీసుకున్నాడు తెలుసా? మీరేం సలహా ఇచ్చిండు? నాతో అమెరికాకు వస్తే 100,00,000,000 నిధులు ఇప్పిస్తానని చెప్పారు. 100,00,000,000? ఏమనుకుంటున్నారు మరి? ప్రపంచ యుద్ధాలను ఆపిన వాడిని నేను. 32 దేశాల అధ్యక్షులు, 16 ప్రధానమంత్రులు నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు తెలుసా? మరి నువ్వు కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా? గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న అడిగాడు. నీకులాగే అందరూ నేను ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నారు. ముఖ్యమంత్రి కాకపోతే కనీసం ప్రధానమంత్రినైనా అవుతాను అనుకున్నారు. మరి ఎందుకు కాలేదు కాక? ఎవరు ఓట్లేయలేదు, ఏం చేయాలి? అసలు నాకంటే మంచి లీడర్ దొరుకుతారా వీళ్ళకి? ఏపీకి ముఖ్యమంత్రి అయితే ఏం చేసేవాళ్ళు? ఏపీని ప్రపంచంలో 1 చేసి చూపిస్తాను. మీరేంది చేసేది? చంద్రబాబు కూడా అదే పని మీద ఉన్నాడు. మొదటి దానికే మొగుళ్ళేడు అంటే కరదానికి కళ్యాణం కావాలన్నారట. స్టీల్ ప్లాంట్ ను కాపాడలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తారు? ఏం బుద్ధుండక్కర్లేదా? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? పూర్ ఫెల్లర్స్ కాకపోతే వాళ్ళతోని కాని పని నీతోటి ఏమైతుంది? నేను క్యాష్ వేసి స్టీల్ ప్లాంట్ ను కాపాడాను. బీ కేర్ఫుల్ అని ఢిల్లీకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాను. ఏమనుకుంటున్నారు? నీకు చూస్తే ఇంద్రబాబుకున్నంత ధైర్యం ఉన్నది. ఏంటి చంద్రబాబు ధైర్యం? విజయవాడను ముంచాడు. 100,000,000 మంచినీళ్ళు లేక తిండి లేక అలమటించిపోతుంటే బోట్ లో వెళ్ళి ఇలా చెయ్యూపుతాడు, వాట్ ఈస్ దిస్? ఆ రాష్ట్ర హోదాను కూడా తాకట్టు పెట్టాడు. హోదా వస్తుందంటావా కాక? ఎందుకు రాదు? చంద్రబాబు నాతో రమ్మనండి, అందరం కలిసి ఢిల్లీ వెళ్తాం, ధర్నా చేద్దాం. 24 గంటల్లో ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఆయన రాడు సార్, పిఎం అంటే భయం ఆయనకు. అంత భయం ఉంటే రిజైన్ చేయమనండి, నేను సీఎం అవుతాను. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను. సరే, మీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది కాక? ప్రోగ్రామ్ అంటే ఏముంది, సీఎం అవుదాం అనుకున్నాను, కాలేదు. పిఎం అవుదాం అనుకున్నాను, అది పోయింది. ఇప్పుడు ఏ పోస్ట్ ఖాళీ ఉందో చూసి మరి మీరు అందరూ ఓట్లేసి గెలిపిస్తే ఏపీని అమెరికాని చేస్తాను, గెలిపించకపోయినా ఇక్కడే ఉంటాను. సరే ఇక మరి పోయిరా. సూషిన్ లానుల్లా, స్టీల్ ప్లాంట్ మీద, హోదా మీద ఏకే కాల్ కాకకున్నంత తపన కూడా చంద్రబాబుకు కళ్యాణం సార్కు లేకపాయే. ఎన్నికలకు ముందైతే ఇరగదీస్తాం, పొడి చేస్తాం, చింపేస్తాం అని గాయగాయి చేసిండ్లు. ఇప్పుడు సడి లేదు, సపడు లేదు. ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్ అన్నట్లు ఎక్కడోళ్ళక్కడ సైలెంట్గా ఉన్నారు అని సోషల్ మీడియాలో సెటర్లు వేలుతున్నాయి. అయినా కూటమి వాళ్ళు ఉష్ గప్చుప్ అన్నట్లే ఉన్నారు.